Hi viewers, welcome to Sogasu Chuda Tarama. Iroju manam Sogasu Chuda Tarama lo Erragadda Sundar Nagar colony main road lo unna Vigneshwara dresses ko chusamandi. Iroju manam ee showroom lo different designer patterns lo unnatvanti all varieties chuddha. Vigneshwara dresses lo maniki dresses explain cheyadaniki manto paatu Rajendra gar ready ga unnaru. Hello andi. Hi andi. Ee roju ee varieties chupistunnaru? Dresses and dress material chuddamandi. Dresses and dress material. Dress material. First vachi maniki manchi chiffon lo variety andi. డ్రెస్సెస్ లోనే ప్యూర్ షిఫాన్ అన్నమాట. ప్యూర్ షిఫాన్ లోనే ఒక డిఫరెంట్ వెరైటీ అనేది మనం మన దగ్గర చాలా బాగా వచ్చాయి డ్రెస్సెస్ లో. మంచి ఆఫ్ వైట్ కలర్ కి బ్లాక్ కలర్ కాంబినేషన్స్ మనం నెక్ దగ్గర అంతా కూడా తీసుకున్నాము. బ్లాక్ కలర్ కి అంతా కూడా మనం అంతా కూడా ఆఫ్ ప్యూర్ వైట్ కలర్ తో మనం థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చామండి. మొత్తం బటన్స్ దగ్గర ఒక ఒక డ్రాప్ డిజైన్స్ లాగా మనము ఒక జ్యువెలరీ టైప్ ఆఫ్ డిజైన్స్ లాగా మనము తీసుకున్నాము. బెల్ట్ పార్ట్ వచ్చే దగ్గర అంతా కూడా మనము సీక్వెన్స్ వన్ వర్క్ జదోసి వర్క్ తో కూడా మనం చిన్న పైపింగ్ లాగా మనం అలా తీసుకున్నాం అన్నమాట. పైన నెక్ పార్ట్ అంతా దగ్గర కూడా మనం వైట్ కలర్ స్టోన్ వర్క్ తో మనము నెక్లెస్ టైప్ ఆఫ్ డిజైన్స్ అనేది తీసుకున్నాం. కింద వైపు అంతా కూడా మనకి ప్యూర్ షిఫాన్ మెటీరియల్ ఉంటుందండి. ప్యూర్ షిఫాన్ మెటీరియల్ లో కూడా ఏంటంటే ఒక లైన్స్ లాగా మనకి డిజైన్ అనేది తీసుకున్నాం అన్నమాట. లైన్స్ డిజైన్స్ లాగా తీసుకుంటూ దామం పార్ట్ అంతా కూడా మనకి ఒక ప్యూర్ బ్లాక్ కలర్ రాసిల్క్ బ్లాక్ కలర్ ప్లెయిన్ అనేది తీసుకున్నాం. దామం పార్ట్ సెపరేట్ గా వేరియేషన్ తెలియడం కోసం దీని కాంబినేషన్ కూడా చాలా బాగా వస్తుందండి. బ్లాక్ కలర్ ఇచ్చారా? బ్లాక్ కలర్ బాటమ్ ఉంటుంది. చున్నీ కూడా ప్యూర్ బ్లాక్ కలర్ నెట్టెడ్ చున్నీతో మనకి చిన్న పైపింగ్ అనేది ఇస్తాం. గోల్డ్ కలర్ పైపింగ్ ఇచ్చారు. చాలా క్లాసీ లుక్ ఉందండి టోటల్ డ్రెస్ అంతా కూడా. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత? ఈ డ్రెస్ కాస్ట్ వచ్చి మనకి 1700 పడుతుందండి. ఓన్లీ 1700 రూపీస్ కి ఈ డ్రెస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం. డ్రెస్ చాలా డిజైనర్ గా ఉంటుంది అనమాట. మంచి కనకాంబరం షేడ్ అనేది ఉంటుంది. పైన నెక్ పార్ట్ అంతా కూడా మనకి మంచి రాసిల్క్ కనకాంబరం ఫ్యాబ్రిక్ పైన అంతా కూడా మనకి ఒక చిన్న పల్స్ వర్క్ అనేది మనం చిన్న మ్యాంగో షేప్ వచ్చే విధంగా మనం బోట్ నెక్ దగ్గర తీసుకున్నాం అనమాట. నెక్ పార్ట్ అంతా కూడా మ్యాంగో డిజైన్స్ తో. దాని తర్వాత అంతా కూడా ఒక ఒక వెరైటీ డిజైన్స్ అనేది మనము తీసుకున్నామండి. అంతా కూడా మనం వైట్ కలర్ స్టోన్స్ వైట్ కలర్ తో మనం బీట్స్ వర్క్ అనేది కూడా మనం తీసుకున్నాం అనమాట. ఒక వెరైటీ డిజైన్స్ అనేది వస్తుంది. తర్వాత అంతా కూడా మనకి ఒక థ్రెడ్ వర్క్ ఒక డైమండ్ షేప్ వచ్చే విధంగా మనం థ్రెడ్ వర్క్ తో తీసుకున్నాం. ఈ కింద వైపు అంతా కూడా మనకి ప్లెయిన్ తీసుకున్నామండి. సైడ్ వచ్చేదంతా కూడా ఒక వెరైటీగా మనకి ఆఫ్ వైట్ కలర్ తో ప్యూర్ నెట్టెడ్ అనేది తీసుకున్నాం. ఎడ్జెస్ లో ఇచ్చారు. ఇక్కడ మనకి టైట్ ఫిట్టింగ్ అంటే బాడీ ఫిట్టింగ్ బట్టి మనం డిజైన్ చేసుకోవడానికి ఇస్తారన్నమాట. దామ పార్ట్ వచ్చేకాడికి అంతా కూడా సిల్వర్ తో మనకి హైలైట్ గా ఉంటుంది. బోర్డర్ అనేది కూడా బాటమ్ వచ్చేకాడికి సేమ్ కలర్ ఫ్యాబ్రిక్ కనకాంబరం కలర్ తోనే బాటమ్ ఉంటుంది. చున్నీ కూడా ప్లెయిన్ చున్నీ వస్తుందండి. నెటెడ్ ఫ్యాబ్రిక్ ఓకే నెటెడ్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. టూ సైడ్స్ ఎడ్జెస్ లో మనకి సిల్వర్ బోర్డర్ కూడా యాడ్ చేశారు. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉంది? ఈ డ్రెస్ కాస్ట్ వచ్చి మనకి ఓన్లీ 1150 పడుతుందండి. 1150 రూపీస్ కి డ్రెస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం. డ్రెస్ వచ్చి మనకి అంబ్రెల్లా కటింగ్ లో చాలా వెరైటీగా ఉంటుందండి డ్రెస్ అనేది. కింద వైపు అంతా కూడా మనకి సాటిన్ క్రేప్ లో లెక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ ఇస్తారండి. అది కూడా కటింగ్ అనేది ఒక అంబ్రెల్లా కటింగ్ లాగా ఉంటుంది. మొత్తం కూడా కింద వైపు కూడా కటింగ్ అనేది కూడా చాలా స్టైలిష్ గా తీసుకున్నాం అన్నమాట. చాలా లెంతీగా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఒక గౌన్ స్టైల్ లో చాలా వెరైటీగా ఉంటుంది. పైనంతా కూడా మనకి మంచి లెక్స్ గ్రీన్ కాంబినేషన్స్ కి మంచి వీట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం అనమాట. పైనంతా కూడా జూట్ ఫ్యాబ్రిక్ తో మెటీరియల్ అనేది తీసుకున్నాము. ఈ వీట్ కలర్ తీసుకుంటేనే ఒక మిడిల్ వైపు లో చాలా వెరైటీగా మిర్రర్ వర్క్ అనేది ఒక డిజైన్ అనేది తీసుకున్నాము. రియల్ మిర్రర్ ఎప్పుడు మనం సిల్వర్ లో చూస్తుంటాం. ఇక్కడ గోల్డ్ కలర్ ఇచ్చారు. గోల్డ్ కలర్ తో మనం మిర్రర్ వర్క్ అనేది తీసుకుంటూ ఒక చైన్స్ అవి డిఫరెంట్ గా ఒక ప్యాటర్న్ అనేది డిఫరెంట్ గా ఒక ఫ్లవర్ తో పాటు మనం జర్దోసి వర్క్ వచ్చింది. జర్దోసి వర్క్ లాగా తీసుకున్నాం అన్నమాట. దీనికి బాటమ్ వచ్చి కూడా మనకి సేమ్ కలర్ కాంబినేషన్స్ ఏ బాటమ్ అనేది ఉంటుంది. ఓకే లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్. లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చేంజ్. చున్నీ వచ్చి మనకి ప్యూర్ షిఫాన్ చున్నీ ఉంటుంది. కలర్ మాత్రం సేమ్ బోర్డర్ అనేది తీసుకోం. సేమ్ కలర్ కాంబినేషన్స్ ఏ ఉంటుంది. ఓకే ఈ డ్రెస్ కాస్ట్ ఈ డ్రెస్ కాస్ట్ వచ్చి మనకి 2390 రూపీస్ పడుతుందండి. 2390 రూపీస్ కి డ్రెస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం. బాగుంటుందండి. మంచి గోల్డ్ స్పాట్ కలర్ అన్నమాట. మంచి గోల్డ్ స్పాట్ కలర్ కాంబినేషన్స్ కూడా మనం వీట్ కలర్ కాంబినేషన్ ఇది కూడా మనకి డ్రెస్ అనేది చూస్తున్నాము. మంచి జూట్ ఫ్యాబ్రిక్ అనేది పైన ఉంటుందండి. మొత్తం కూడా మనకి నెక్ దగ్గర వచ్చే కాడికి అంతా కూడా గోల్డ్ కలర్స్ తో సురాక్ష స్టోన్స్ తో మనకి ప్యూర్ స్టోన్ వర్క్ తో మనం తీసుకున్నాం. తర్వాత వచ్చే కాడికి అంతా కూడా వైట్ కలర్ కాంబినేషన్స్ కి ఆరెంజ్ కలర్ తో థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చామన్నమాట. ఇక్కడ కూడా మనకి మిర్రర్ వర్క్ అనేది పైన తీసుకున్నామండి. మొత్తం కూడా మిర్రర్ వర్క్ అనేది కూడా ఒక షేప్ అనేది ఒక డైమండ్ షేప్ లాగా వచ్చే విధంగా ఇక్కడ వచ్చే కాడికి ఒక దీపం స్టైల్ లో ఉండే విధంగా మనము వర్క్ అనేది తీసుకున్నాం. మిడిల్ అంతా కూడా మనకి జదోసి వర్క్ తో జదోసి వర్క్స్ తో కుందన్ వర్క్ అనేది హైలైట్ చేస్తూ వచ్చాం. మిడిల్ పార్ట్ అంతా కూడా ఒక 3 కుందన్స్ తో మనం ఒక డిజైన్స్ లాగా ఒక బట్ మోడల్ లాగా మనం తీసుకున్నాము. బెల్ట్ మోడల్ వచ్చే దగ్గర అంతా కూడా మనం స్టోన్స్ తోనే హైలైట్ చేస్తూ ఒక చిన్న లైన్ లాగా ఆరెంజ్ కలర్ తో మనం గోల్డ్ స్పాట్ కలర్ తో థ్రెడ్ వర్క్ అనేది ఇస్తూనే సురాక్ష స్టోన్స్ తో మనం ఒక లైన్
లైన్ లాగా తీసుకున్నాం అన్నమాట. కింద వైపు అంతా కూడా హైలైట్ గా ఎక్కువగా గోల్డ్ స్పాట్ కలర్ హైలైట్ అవుతూ ఉంటుందండి. కింద వైపు దామం పార్ట్ వచ్చే దగ్గర మాత్రం లైనింగ్ లో టూ లేయర్స్ ఇచ్చామండి. కింద వైపు వచ్చేదంతా కూడా మనకి ఫ్యాబ్రిక్ ఉంటుందండి. దామం పార్ట్ లో బోర్డర్ తీసుకున్నాం. నెట్టడ్కి వచ్చే కాడికి ఒక చిన్న లైన్ లాగా దీనికి బాటమ్ అని చున్నీ బోటమ్ వచ్చేది అంతా కూడా మనకి ఆరెంజ్ కలర్ బోటమ్ ఉంటుంది. నెట్టడు చున్నీ ఉంటుందండి. ఓకే, సేమ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత? ఈ డ్రెస్ కాస్ట్ వచ్చి మనకి 1650 పడుతుందండి. 1650 రూపీస్ కి డ్రెస్ అవైలబుల్ ఉంది విగ్నేశ్వర డ్రెస్సెస్ లో. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ బాగుంటుందండి. మంచి స్కై బ్లూ కాంబినేషన్ అనమాట. ప్యూర్ కాటన్. ప్యూర్ కాటన్ లో మనకి వీటిలో కూడా ప్రతి డ్రెస్ లో కూడా మన దగ్గర 4-5 కలర్స్ అనేది అవైలబుల్. ప్రతి ఒక్క వెరైటీ లో ఈ కాటన్ లో కూడా మన దగ్గర ఇదే డిజైన్స్ లో కావాలన్నా కూడా 4 కలర్స్ అనేది అవైలబుల్ ఉంటుంది. ఈ స్కై బ్లూ కలర్ కి మనకి అంతా కూడా మనకి మంచి థ్రెడ్ వర్క్ అనేది ఆఫ్ వైట్ థ్రెడ్ కలర్స్ అనేది ఫ్లవర్స్ అనేది తీసుకున్నామండి. మొత్తం కూడా నెక్ పార్ట్ దగ్గర నుంచి కూడా మొత్తం కూడా మనం ఒక 4 ఫ్లవర్స్ అనేది తీసుకున్నాం అన్నమాట ఆఫ్ వైట్ థ్రెడ్ వర్క్ తో. కింద వైపు కూడా అంతా కూడా మనకి దామం పార్ట్ కానించి కూడా మొత్తం కూడా చాలా హెవీ బూటీస్ అనేది తీసుకున్నాం అన్నమాట. మొత్తం కూడా మనకి ఎక్కడ కూడా వేరే కలర్ యూస్ చేయకుండా ఈ స్కై బ్లూ కలర్ కి ఓన్లీ ఆఫ్ వైట్ కలర్ తోనే మనం బూటీస్ అనేది ఇచ్చాము. ఇక్కడ దామం పార్ట్ అంతా కూడా మనకి సేమ్ ఆఫ్ వైట్ గోల్డ్ కలర్ మిక్స్ అయ్యే విధంగా దామం పార్ట్ అనేది ఒక చిన్న బోర్డర్ లాగా కడ్డీ బోర్డర్ లాగా మంచి కలర్ ఇచ్చారు. స్కై బ్లూ కలర్ మీద క్రీమ్ కలర్ బాటమ్ వచ్చి కూడా మనకి సేమ్ కలర్ బాటమ్ ఉంటుంది. స్కై బ్లూ కలర్. ఇది ఏం ఫ్యాబ్రిక్ అన్నారు? ప్యూర్ కాటన్ అండి. ప్యూర్ కాటన్. మెటీరియల్ వచ్చేకాడికి చున్నీ వచ్చేకాడికి షిఫాన్ చున్నీ ఉంటుంది. ఫ్రంట్ ఎలా అయితే డిజైన్ ఉందో మనకి బ్యాక్ సైడ్ కూడా సేమ్ అదే వర్క్ అదే హెవీతో మనకి ఇక్కడ వచ్చేకాడికి నెక్ పార్ట్ దగ్గర వచ్చేకాడికి ఒక సింగిల్ ఫ్లవర్ అనేది బ్యాక్ సైడ్ లో తీసుకున్నామండి. కొరం అంతా కూడా కింద వైపు అంతా కూడా సేమ్ వర్క్ అనేది ఉంటుంది. దీనికి బాటమ్ ఎలా ఇచ్చారు? బాటమ్ సేమ్ అండి. మొత్తం కూడా మనకి కాటన్ బాటమే వస్తుంది. సేమ్ కలర్ చున్నీ వచ్చేకాడికి షిఫాన్ చున్నీ తీసుకున్నామండి. ఫ్యాబ్రిక్ అనేది చేంజ్ అవుతుంది. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చి మనకి 1780 రూపీస్ పడుతుందండి. 1780 రూపీస్ కి దానిలో ఫుల్ హ్యాండ్స్ తో మనకి డిజైన్ అనేది ఉంటుంది. ఇక్కడ అంతా కూడా మనకి హ్యాండ్స్ ఫస్ట్ చూసినట్లయితే మంచి వీట్ కలర్ కాంబినేషన్స్ కి రాయల్ బ్లూ కాంబినేషన్స్ తో మనం థ్రెడ్ వర్క్ అనేది ఫుల్ హ్యాండ్స్ తో తీసుకున్నాం అన్నమాట. ఇక్కడ కూడా మనకి కాటన్ అనేది కొంచెం హెవీ ఇది అనేది ఇస్తాము. ఫుల్ హ్యాండ్ మొత్తం కూడా కవర్ చేశారు. అవునండి, ఫుల్ హ్యాండ్స్ కూడా రెండు వైపులు కూడా ఫుల్ హ్యాండ్స్ అనేది కవర్ చేసాం. మిడిల్ పైన నెక్ దగ్గర అంతా కూడా మనకి ఒక ఫ్లవర్ లాగా మనకి ఒక ప్యాచ్ లాగా తీసుకున్నాం అన్నమాట. ఒక నెట్టెడ్ ఫ్యాబ్రిక్ పైన రాయల్ బ్లూ కాంబినేషన్స్ తో ఒక ప్యాచ్ వర్క్ ఇస్తూనే మిడిల్ అంతా కూడా మంచి రాయల్ బ్లూ కాంబినేషన్స్ తో మనం స్టోన్ వర్క్ అనేది ఇచ్చాము. ఓన్లీ వన్ సైడ్. మిడిల్ అంతా కూడా ఒక లైన్స్ లాగా మనము డిజైన్ అనేది బెల్ట్ పార్ట్ వరకు కూడా షోల్డర్ పార్ట్ అనేది కవర్ చేశారు. అక్కడ నుంచి మనకి కలిసి ఇస్తూనే కింద దామం పార్ట్ దగ్గర అంతా కూడా మనకి రాయల్ బ్లూ తో వర్క్ అనేది దామం పార్ట్ లో తీసుకున్నాం అన్నమాట. ఒక చిన్న చిన్న ఫ్లవర్ వర్క్ ఇస్తూనే దాంతో అంతా కూడా స్టోన్స్ అనేది హైలైట్. టోటల్ గా మనకి దీంట్లో డిజైన్ అనేది కాంట్రాస్ట్ కలర్ తో ఇచ్చారు. క్రీమ్ కలర్ కి నవీ బ్లూ కలర్ కాంబినేషన్. బ్యాక్ సైడ్ కూడా మనకి సేమ్ ఒక చిన్న బంచ్ లాగా మనం తీసుకుంటూ స్టోన్ వర్క్ అనేది కూడా ఇక్కడ. ఇదేంటంటే కాలర్ నెక్ మోడల్ ఇచ్చారు. దీనికి బాటమ్ అని చున్నీ చూద్దాం. సేమ్ కలర్ వీట్ కలర్. సేమ్ వీట్ కలర్ కాంబినేషన్స్ తోనే బాటమ్ ఉంటుంది. చున్నీ వచ్చి కూడా మనకి వీట్ కలర్ కాంబినేషన్స్ తోనే ప్యూర్ చున్నీ షిఫాన్ చున్నీ ఉంటుంది. ఓకే, ఈ డ్రెస్ కాస్ట్ ఎంత? ఈ డ్రెస్ కాస్ట్ వచ్చి మనకి 1980 రూపీస్ పడుతుందండి. 1980 రూపీస్ కి డ్రెస్ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్ చాయిస్ వీటిలో కూడా 5 కలర్స్ అనేది వస్తుందండి. 4-5 వీట్ కలర్ ఏ ఉంటుంది. ఇక్కడ కాంబినేషన్స్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం. ఒక డిజైనర్ డ్రెస్ అండి. బాగుంటుంది. ప్యూర్ నెట్టెడ్ అనమాట. ప్యూర్ నెట్టెడ్ మీద మంచి పీచ్ కలర్. వీటిలో కూడా మన దగ్గర 4 కలర్స్ అనేది అవైలబుల్ ఉంటుంది. ఈ మంచి పీచ్ కలర్ కాంబినేషన్ పైన కూడా మనకి నెక్ పార్ట్ దగ్గర అంతా కూడా ఒక ఓన్లీ నెట్ కలర్ కూడా పీచ్ కలర్ తీసుకుని వర్క్ అంతా కూడా మనం జరి వర్క్ తో హైలైట్ గా ఇచ్చామండి. మొత్తం జరి వర్క్ ఇస్తూనే కూడా గోల్డ్ కలర్ స్టోన్స్ తో మనం నెక్ పార్ట్ దగ్గర నుంచి బెల్ట్ పార్ట్ దగ్గర దాకా మనం మొత్తం హెవీ వర్క్ అనేది ఇచ్చాము. రెగ్యులర్ గా మనము అవుట్ లైన్ అనేది జరి లైన్స్ తో చూస్తూ ఉంటాం, కానీ ఇక్కడ చూడండి జీరో సైజ్ స్టోన్ వర్క్ తో మనకి అవుట్ లైన్ అనేది క్రియేట్ చేసి లోపల హెవీ ఫిల్లింగ్ ఇచ్చారు. మధ్యలో కూడా మనకి ప్లెయిన్ నెట్టెడ్ తీసుకున్నాం. ఇక్కడ కూడా నెక్ దగ్గర కూడా మనం ఓన్లీ నెట్టెడ్ తీసుకున్నాం అన్నమాట. కింద వైపు వచ్చే కాడికి కూడా చాలా అందంగా చాలా బాగుంటుందండి. మొత్తం కూడా ఫుల్ కలిసి వచ్చే అంబ్రిల్లా. అంబ్రిల్లా ఫ్రాక్ మోడల్ లోనే మనకి అంబ్రిల్లా వచ్చిందండి. ఇది మనం బ్రైడల్ కలెక్షన్ అని కూడా చెప్పొచ్చు. ఎక్కువ మనకి ఫ్రాక్ మోడల్ లో ఫ్లేయర్ లాగా నిలబడుతుంది. ఇది మనకి 2-3 లేయర్స్ వచ్చింది. ఇది చూసినట్లయితే మనకి ఆల్మోస్ట్ 20 మీటర్స్ వరకు ఇస్తారండి పైన లేయర్ అంతా కూడా నెట్టెడ్ ఫ్యాబ్రిక్. మనకి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ ఇచ్చాము గోల్డ్ కలర్ డాట్స్. నెక్స్ట్ వచ్చి
మోడల్ తీసుకున్నాం అన్నమాట. తర్వాత మనకి ఇట్లా నిలబడడం కోసం ఫ్రాక్ మోడల్, ఫ్రాక్ మోడల్ లాగా మనకి నెటెడ్ ఫ్యాబ్రిక్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నాం. ఫోర్ లేయర్స్ ఓకే. ఇది వచ్చేసి మనకి డిజైనర్ కలెక్షన్. ఫ్రంట్ వైపు ఇలా ఉంటుంది, బ్యాక్ సైడ్ కూడా మనకి చాలా బాగుంటుంది అన్నమాట. మొత్తం కూడా బ్యాక్ సైడ్ అంతా కూడా ఎక్కువ నెట్టడే హైలైట్ అయ్యే విధంగా మనకి డ్రెస్ అనేది వస్తుందండి. కింద వైపు నుంచి మొత్తం కూడా మనకి మొత్తం ఇక్కడ మొత్తం కూడా మనం జరీ వర్క్ తోనే ఇచ్చాం. ఫ్రంట్ వైపు స్టోన్స్ అనేది తీసుకోలేదన్నమాట. ఓకే ఓకే. కానీ ఒక డిఫరెంట్ గా ఇచ్చారు, నెక్ కూడా ఓవల్ షేప్ లో తీసుకున్నారు రౌండ్. దీనికి బాటమ్ అనేది మనకి సేమ్ ఇచ్చారు, పిచ్ కలర్ సేమ్ ఉంటుంది బాటమ్. చున్నీ కూడా మనకి సేమ్ కలర్ చున్నీ ఇచ్చారు. ఇది వచ్చి లైనింగ్ కి, హ్యాండ్స్ కి, హ్యాండ్స్ కావాలంటే హ్యాండ్స్ డిజైన్ చేసుకునే విధంగా. దీని కాస్ట్ ఎంత ఉంది? దీని కాస్ట్ వచ్చి మన దగ్గర ఓన్లీ 3400 ఏ పడుతుందండి. మంచి పార్టీ వేర్ డ్రెస్ అన్నమాట. 3400 రూపీస్ కి పార్టీ వేర్ కలెక్షన్ అవైలబుల్ ఉంది. దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ చాలా బాగుంటుందండి. ఫుల్ ప్యూర్ కాటన్. ప్యూర్ కాటన్ లో కూడా మనకి మొత్తం కూడా చాలా ఎక్కువ లెంగ్త్ గా గేర్ గా తీసుకున్నాం అన్నమాట. కింద వైపు అంతా కూడా పైన వచ్చేకాడికి అంతా కూడా చాలా హెవీ మోతీ వర్క్ అనేది తీసుకున్నామండి. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం మంచి వైట్ కలర్ తో మోతీ వర్క్ అనేది ఇస్తూనే సేమ్ డ్రెస్ ఏదైతే ప్యూర్ కాటన్ ఉందో అదే కాటన్ థ్రెడ్ వర్క్ అనేది పింక్ కలర్ తో కూడా మనం నెక్ పార్ట్ దగ్గర హైలైట్ గా తీసుకున్నాం అన్నమాట. మిడిల్ పార్ట్ లో పైన హై నెక్ దగ్గర అంతా కూడా మనకి మంచి మిర్రర్ వర్క్ అనేది షేప్ లో తీసుకుంటూనే ఇంకోటి కూడా ఒక డ్రాప్ డిజైన్స్ లాగా మనం గోల్డ్ కలర్ తో మనం ఒక చిన్న వెరైటీ మెటీరియల్ అనేది తీసుకున్నాం. వైట్ కలర్ తో రౌండ్ సర్కిల్ లాగా మనం స్టోన్ వర్క్ అనేది కూడా తీసుకున్నాం. అదే విధంగా టూ లైన్స్ లో తీసుకుంటూ మోతీ వర్క్ అనేది ఇస్తూనే ఇక్కడ కూడా బెల్ట్ పార్ట్ దగ్గర అంతా కూడా మనం మిర్రర్ వర్క్ అనేది హైలైట్ చేసాం. చాలా హెవీ లుక్ తో వస్తుంది పార్టీ వేర్ గా. సో పైన ఎక్కువ హెవీ లుక్ ఇచ్చారు కాబట్టి మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనం చాలా సూపర్ గా కలిస్ మోడల్ తీసుకున్నాము. ప్లెయిన్ తీసుకున్నాం. కింద వచ్చే కాడికి మంచి బేబీ పింక్ తో ఒక చిన్న బోర్డర్ అనేది సాటిన్ బోర్డర్ అనేది తీసుకున్నాం అండి. వీటిలో కూడా మన దగ్గర 4-5 కలర్స్ అనేది ప్రతి డ్రెస్ లో కూడా ఉంటుంది. బాటమ్ కూడా ప్యూర్ కలర్ చున్నీ వచ్చేగాడికి ప్యూర్ షిఫాన్ చున్నీ ఉంటుందండి. ఓకే. దీనిలో కూడా మనకి కలర్ చాయిస్ ఉంది. దీనిలో కూడా మనకి కలర్ చాయిస్ ఉంది. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చి మనకి 2400 పడుతుంది. 2400 రూపీస్ కి డ్రెస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ, నెక్స్ట్ అంతా కూడా మనకి ప్యూర్ సాఫ్ట్ మెటీరియల్ లో నెట్టెడ్ అనేది డ్రెస్ చూస్తున్నామండి. మంచి డిజైన్ ఫ్రీ సైజ్ వచ్చింది. అవునండి, మంచి ప్యారెట్ గ్రీన్, మంచి ప్యారెట్ గ్రీన్ లో కలర్ కాంబినేషన్ తో పైన అంతా కూడా మనకి నెక్ దగ్గర అంతా కూడా మంచి గ్రే కలర్ తో కాంబినేషన్ తీసుకున్నామండి. అంటే కలర్ కాంబినేషన్ అనేది చాలా రేర్ కాంబినేషన్ అన్నమాట. ఫ్లవర్ డిజైన్స్ అంతా కూడా మంచి థ్రెడ్ వర్క్ తో మనం గ్రే కలర్ కాంబినేషన్స్ తోనే తీసుకున్నాము. దాని అవుట్ లైన్ అంతా కూడా మనం సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ మిక్స్ అయ్యే విధంగా పిటాయి వర్క్ అనేది తీసుకుంటూ ప్రతి ఫ్లవర్ లోను వైట్ కలర్ గోల్డ్ కలర్ మిక్స్ అయ్యే విధంగా స్టోన్ వర్క్ అనేది కూడా ఇచ్చామండి. పైన వచ్చే కాడికి అంతా కూడా నెట్టెడ్ తీసుకున్నాము. బోట్ నెక్ దగ్గర కూడా ఒక చిన్న లత లాగా మనం ఫ్లవర్ చిన్న ఫ్లవర్ డిజైన్స్ అనేది హైలైట్ చేస్తూ వచ్చాము. ఎంత డిఫరెంట్ గా అయితే ఇచ్చారో ఈ డ్రెస్ కి మనకి బ్యాక్ కూడా ఉంది. ఫుల్ డిజైన్ వచ్చింది చూడండి. ఇక్కడ డిఫరెంట్ బ్యాక్ సైడ్ కూడా మనకి షేప్ అనేది కూడా ఒక వెరైటీ షేప్ అనేది తీసుకున్నాం అన్నమాట. ఇక్కడంతా కూడా నెట్టెడ్ ఇచ్చేసి ఒక యూ షేప్ లో మనం థ్రెడ్ వర్క్ అనేది హైలైట్ గా ఇచ్చాము. ఇక్కడ కూడా మనకి ఓపెన్ గా ఒక వెరైటీ గా ఉంటుంది అన్నమాట కటింగ్ అనేది కూడా. ఓకే. మిగిలిన పార్ట్ అంతా కూడా మనకి కలీస్ కాకుండా ప్రిల్స్ టైప్ ఫిల్స్ టైప్ తీసుకున్నాము. కింద దావం పార్ట్ అంతా కూడా ఒక లైన్స్ వచ్చే విధంగా మనము వెరైటీ గా మనం ఇచ్చి తీసుకున్నాము. పిటాయి వర్క్ బోర్డర్స్ బోర్డర్స్ అనేది. దీనికి బాటమ్, బాటమ్ వచ్చేకాడికి సేమ్ కలర్ బాటమ్ ఉంటుంది. సేమ్ కలర్ కూడా ప్యూర్ నెట్టెడ్ చున్నీతో మనకి సేమ్ జీరో సైజ్ నెట్ ఇచ్చారు. సాఫ్ట్ మెటీరియల్ ఇచ్చారు నెట్టెడ్ మెటీరియల్ లోనే. దీని కాస్ట్ ఎంత? దీని కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 1750 పడుతుంది అండి. 1750 రూపీస్ కి డ్రెస్ అవైలబుల్ ఉంది. దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. ఇది చాలా బాగుంటుందండి. ప్యూర్ జూట్ కాటన్ మెటీరియల్, ఫుల్ అంబ్రెల్లా వచ్చింది. ఫుల్ అంబ్రెల్లా ఫ్లోర్ లెంత్ ఉంటుంది. ఇది కూడా కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి. మంచి డార్క్ బ్లూ, లైట్ బ్లూ, స్కై బ్లూ కాంబినేషన్స్ తో మనకి కింద వైపు అనేది చాలా బాగుంటుంది. దీనికి అందంగా ఉండడం కోసం అన్నట్టు మనం పైన అంతా కూడా మనం వీట్ కలర్ కాంబినేషన్ తీసుకుంటూ దాంతో అంతా కూడా మిడిల్ అంతా కూడా ఒక జరీ వర్క్ అనేది తీసుకున్నామండి. మొత్తం కూడా జరీ వర్క్ అనేది కూడా స్పైడర్ టైప్ ఆఫ్ డిజైన్. అవునండి, జరీ వర్క్ అనేది కూడా ఒక చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్స్ లాగా మనం డిజైన్స్ అనేది తీసుకున్నాం. తీసుకుంటూనే ఒక ఫ్లవర్ కూడా మనకి ఒక బంచ్ లాగా తీసుకుని రాయల్ బ్లూ హైలైట్ అయ్యే విధంగా థ్రెడ్ వర్క్ అనేది ఇస్తూనే సైడ్ అంతా కూడా మనం చిన్న చిన్న బీట్స్ వర్క్ అనేది అవుట్లైన్ అనేది తీసుకున్నాం. ఇది రెండు వైపులా పైన త్రీ సైడ్స్ లో మనకి వచ్చే విధంగా మనం డిజైన్ అనేది తీసుకున్నాము. పైన వచ్చేసరికి మనకి హై నెక్ మోడల్ ఇచ్చారు. అది కొంచెం ట్రాన్స్పరెంట్ గా కనిపించే విధంగా లుక్ తీసుకున్నారు. మొత్తం మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మొత్తం స్పైడర్ డిజైన్. స్పైడర్ డిజైన్ రెండు వైపులు కూడా ఉంటుందండి. బ్యాక్ సైడ్ కూడా మనకి ఇలా వస్తుంది అన్నమాట. ఆ బంచెస్ అనేది మిస్ చేస్తూ మనకి జరీ డిజైన్స్ అనేది తీసుకున్నాం. చాలా బాగుందండి. ఇది ఫ్లోర్ లెంత్ మోడల్ వస్తుంది, పార్టీ వేర్ కలెక్షన్. దీనికి బాటమ్ అండ్ చున్నీ చూద్దాము.
బాటమ్ వచ్చి రాయల్ బ్లూ కాంబినేషన్స్ లో బాటమ్ ఉంటుందండి బ్లూ కలర్. చున్నీ వచ్చేకాడికి మనకి ఆఫ్ వైట్ కలర్ తో మనకి చున్నీ అనేది వస్తుంది. ఓకే అదేంటండి ఇంకొక పీస్ ఇచ్చారు. ఇది వచ్చి మనకి పైన నెట్లో కావాలంటే ఇక్కడ మనకి కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంది కాబట్టి బెల్ట్ పార్ట్ దగ్గర మనకి అలా వద్దు అనుకున్నట్లయితే గనుక ఆ పెట్టికోట్ యూజ్ చేసుకోవచ్చు. దీని కాస్ట్ ఎంత ఉంటుంది? దీని కాస్ట్ వచ్చి మనకి 2300 పడుతుంది. 2300 రూపీస్ కి ఈ డ్రెస్ అవైలబుల్ ఉంది. ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్స్ విఘ్నేశ్వర డ్రెస్సెస్ లో లేస్ వర్క్ అంతా కూడా మంచి నయా బ్లూ కలర్ రెడ్ కలర్ తో ఒక వెరైటీ డిజైన్స్ లాగా ఒక చిన్న ఫ్లవర్ డిజైన్స్ లాగా తీసుకుంటూ బెల్ట్ పార్ట్ లో కూడా మనకి అదే కాంబినేషన్ వచ్చే విధంగా తీసుకున్నాం. సైడ్ వచ్చేది కూడా మనకి ఫ్లోరల్ ప్రింట్ అనేది హైలైట్ అవుతూ వస్తుంది. దానిపైన ఒక లేయర్ నెట్టెడ్ ఇస్తూనే రాయల్ బ్లూ స్టోన్స్ అనేది బ్లూ కలర్ స్టోన్స్ అనేది తీసుకున్నాం. బెల్ట్ పార్ట్ తర్వాత అంతా కూడా మనకి ఫ్లోరల్ ప్రింట్ అనేది హైలైట్ అవుతూ వస్తుంది అనమాట. పైన వచ్చే కాడికి డార్క్ బ్లూ ఉంటుంది. లోపలంతా కూడా మనకి మంచి రాసిలిక్ మెటీరియల్ తో యెల్లో కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్స్ తో మనకి ఫ్లోరల్ డిజైన్స్ అనేది హైలైట్ అవుతూ వస్తుంది. దావం పాటు వచ్చేకాడికి అంతా కూడా రెడ్ కలర్ తో మనకి రాసిల్క్ బోర్డర్స్ అనేది లైన్స్ లో మనకి సైజెస్ లో వేరియేషన్ చూపిస్తూ ఇచ్చారు. నెక్ మాత్రం మనకి డిజైనర్ నెక్ ఇచ్చారు. డిజైనర్ ప్యాటర్న్ గా ఉంటుంది. దీనికి బాటమ్ బాటమ్ అనేది కూడా సేమ్ రాయల్ బ్లూ కాంబినేషన్ ఉంటుంది. చున్నీ వచ్చేకాడికి నెట్టెడ్ చున్నీతో మనకి హైలైట్ ఉంటుంది. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత? ఈ డ్రెస్ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 1125 రూపీస్ ఏ పడుతుందండి. ఓన్లీ 1125 రూపీస్ కి ఈ డ్రెస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం. నెక్స్ట్ డ్రెస్ మెటీరియల్ అన్ని మంచి మ్యాంగో ఎల్లో అనమాట. మంచి మ్యాంగో ఎల్లో షేడ్ కి మనం నెక్ పార్ట్ అంతా కూడా మనకి పింక్ కలర్ తో బీట్స్ వర్క్ తో మనం హైలైట్ చేసామండి. ఒక చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్స్ లాగా నెక్ డిజైన్స్ మనం తీసుకుంటూనే ఒక చిన్న చిన్న బీట్స్ వర్క్ తో మనం చిన్న ఒక ఫ్లవర్ డిజైన్స్ తీసుకున్నాం అనమాట. మొత్తం కూడా ఇది ఓన్లీ నెక్ పార్ట్ లోనే మనకి ఇలా వస్తుంది. పైన మిడిల్ అంతా కూడా ఒక చిన్న చిన్న కాటన్స్ తోనే ఒక చిన్న సెల్ఫ్ డిజైన్స్ అనేది తీసుకున్నాం. ఇక్కడ దావం పాటు వచ్చే కాడికి కూడా అదే డిజైన్స్ తో మనం ఒక బోర్డర్ స్టైల్ లో వచ్చే విధంగా మనం తీసుకున్నాం. బాటమ్ వచ్చి సేమ్ ప్యూర్ కాటన్ లోనే మ్యాంగో ఎల్లో షేడ్ ఉంటుంది. చున్నీ కూడా మనకి షిఫాన్ చున్నీ సేమ్ ఉంటుందండి. ఫోర్ సైడ్స్ కూడా మనకి చిన్న బోర్డర్ కూడా యాడ్ చేశారండి గోల్డ్ కలర్ బోర్డర్. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చి మనకి 840 పడుతుందండి. ఓన్లీ 840 రూపీస్ కి డ్రెస్ మెటీరియల్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ చాలా బాగుంటుందండి. మంచి డిజైనర్ పీస్ అన్నమాట. ఫ్రాక్ మోడల్ సీ బ్లూ కాంబినేషన్స్ అంతా కూడా పైన మనం మంచి ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము. ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్ తీసుకుంటేనే ఒక నెట్టెడ్ తీసుకున్నామండి. నెట్టెడ్ కూడా క్రీమ్ కలర్ నెట్టెడ్ తీసుకుని దానిపైన అంతా కూడా మనకి డార్క్ వీట్ కలర్ కాంబినేషన్స్ తో మనకు ఒక చిన్న డిజైన్స్ లాగా మనం ఫ్లవర్ డిజైన్స్ అనేది తీసుకుంటూ దాని అవుట్లైన్ అంతా కూడా మనం క్రీమ్ కలర్ తో డిజైన్స్ అనేది హైలైట్ చేసామండి. మొత్తం పైన నెక్ పార్ట్ అంతా కూడా అలాగే ఉంటుంది. లోపల గోల్డ్ కలర్ ఏదైతే ఉందో ఇది చాలా స్మాల్ సైజ్ లో ఉన్నటువంటి బాల్స్ డిజైన్ అండి. చాలా డిఫరెంట్ గా అంటే ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. ఓన్లీ బాల్స్ తోనే డిజైన్ చేశాను అన్నమాట ఇదంతా కూడా. పైన బటన్స్ దగ్గర అంతా కూడా మనకి వెరైటీగా వైట్ కలర్ అండ్ స్టైలిష్ తీసుకున్నాం. దాని తర్వాత అంతా కూడా బెల్ట్ పార్ట్ దగ్గర అంతా కూడా మనకి వైట్ కలర్ తో మనం మిర్రర్ వర్క్ అనేది తీసుకుంటూ సైడ్ అంతా కూడా మనం స్టోన్ వర్క్ అనేది ఒక డైమండ్ షేప్ వచ్చే విధంగా మనం స్టోన్ వర్క్ అనేది తీసుకున్నామండి. దాని తర్వాత అంతా కూడా మనకి చాలా స్టైలిష్ గా చాలా బాగుంటుంది అనమాట. మంచి సీ బ్లూ కాంబినేషన్ ఉంటుంది. సీ బ్లూ కాంబినేషన్స్ లోనే మనకి ఇక్కడ వచ్చేదంతా కూడా మళ్ళీ కింద వైపు అంతా కూడా మనకి లేస్ అనేది తీసుకున్నాం. లేస్ ఆ తర్వాత గోల్డ్ కలర్ బోర్డర్ చిన్న బోర్డర్ అనేది కలీజ్ మోడల్ కాకుండా మనకి ఏంటంటే లైన్స్ వైజ్ గా సెపరేట్ ప్యాచెస్ ని ఇచ్చారు అనమాట. దీనికి బాటమ్ సేమ్ కలర్ వచ్చి సేమ్ కలర్ ఉంటుంది. చున్నీ వచ్చేకాడికి నెట్టెడ్ చున్నీ అనేది నెట్టెడ్ చున్నీ ఇచ్చారు. ఓకే ఈ డ్రెస్ బ్యాక్ సైడ్ కూడా చాలా వెరైటీగా ఉంటుంది అనమాట. గోల్డ్ కలర్ తోనే మనకి ఎక్కువ హైలైట్ చేస్తూ వస్తుంది. ఒక చిన్న చిన్న ప్రిన్స్ టైప్ చిన్న చిన్న ఫోల్డింగ్ స్టైల్లో మనకి వెరైటీగా అనేది తీసుకున్నామండి బ్యాక్ సైడ్ ప్లస్ బ్యాక్ సైడ్ లో. ఓకే ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉందండి? ఈ డ్రెస్ కాస్ట్ వచ్చి మనకి 1350 పడుతుంది. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1350 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ బాగుంటుందండి. మంచి yellow కలర్ షేడ్ కి ఒక డిఫరెంట్ ప్యూర్ క్రేప్ అన్నమాట. నియాన్ పింక్ కలర్ కాంబినేషన్ పైన నెక్ దగ్గర అంతా తీసుకున్నాం. నెక్ దగ్గర అంతా తీసుకుంటూనే కూడా మొత్తం అంతా కూడా మనం గోల్డ్ కలర్ ఎక్కువ హైలైట్ అయ్యే విధంగా మిర్రర్ వర్క్ అనేది తీసుకున్నాము. పైన అంతా కూడా నెక్ దగ్గర అంతా కూడా మంచి గోల్డ్ కలర్ తో మిర్రర్ వర్క్ అనేది తీసుకుంటూ కింద బెల్ట్ పార్ట్ దగ్గర అంతా కూడా మనకి అదే విధంగా ఒక 5 లైన్స్ వచ్చే విధంగా చాలా హెవీగా బోర్డర్ అనేది తీసుకున్నాము. రియల్ మిర్రర్ అని తీసుకున్నాం. హ్యాండ్స్ దగ్గర కూడా మనకి స్టిచ్చింగ్ తోనే వస్తుంది. మంచి రాసిలిక్ మెటీరియల్ నియాన్ పింక్ తో హ్యాండ్స్ దగ్గర అంతా కూడా మనకి మిర్రర్ వర్క్ అనేది హైలైట్ చేస్తూ వస్తున్నాం. కింద వైపు అంతా కూడా ఫుల్ హెవీ గేర్ తీసుకున్నాం. అంబ్రెల్లా కట్ కింద వైపు దావం పాటలు అంతా కూడా మంచి కాంబినేషన్స్ తో మనం తీసుకున్నాం. మల్టీ కలర్ తో ఒకటి వచ్చి ప్యారెట్ గ్రీన్, ఒకటి వచ్చి పింక్ కలర్, ఒకటి వచ్చి బ్లూ కలర్ తో కాంబినేషన్స్ తో తీసుకుంటూనే పైన అంతా కూడా ఒక లైన్స్ లాగా మనం షిమర్ గోల్డ్ కలర్ బోర్డర్ అనేది తీసుకుంటూ పింక్ కలర్ పైపింగ్ అనేది ఇచ్చాం. ఓకే
ఫ్రంట్ బ్యాక్ కూడా మనకి సేమ్ డిజైన్ రిపీట్ అవుతుందండి. ఫ్రంట్ వైపు ఎలా ఉంటుందో బ్యాక్ సైడ్ కూడా మనకి అదే లుక్ వచ్చే విధంగా మనం డిజైన్ అనేది మొత్తం టోటల్ బెల్ట్ పార్ట్ తో సహా ఇచ్చారు. దీనికి బాటమ్ బాటమ్ వచ్చి సేమ్ కలర్ బాటమ్ ఉంటుంది. ఓకే, ఎల్లో చున్ని, ఎల్లో కలర్ పింక్ కాంబినేషన్ కి చున్ని కూడా చాలా బాగుంటుంది అండి. దామ పట్లో మనం సేమ్ కలర్స్ అనేది తీసుకున్నాం. దామ పట్ల ఏదైతే బోర్డర్ ఉందో షిఫినీలో కూడా మనకి జార్జెట్ చున్ని తీసుకుని సేమ్ అదే బోర్డర్ కంటిన్యూ చేస్తూ మిడిల్ అంతా కూడా మనకి షేడెడ్ తో తీసుకున్నాం అండి. అక్కడ కూడా మనం వైట్ కలర్ కాంబినేషన్స్ తో తీసుకున్నాం. సీక్వెన్స్ వర్క్ కూడా యాడ్ చేసాం. సీక్వెన్స్ వర్క్ కూడా మనం యాడ్ చేస్తూ తీసుకొచ్చాం. షేడెడ్ కూడా 3 కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి. ఈ డ్రెస్ కాస్ట్, ఈ డ్రెస్ కాస్ట్ వచ్చి మనకి 3850 రూపాయస్ పడుతుందండి. 3850 రూపీస్ కి డ్రెస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ మంచి లీఫ్ గ్రీన్ తో మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి. దానికంతా కూడా నెక్ పార్ట్ అంతా కూడా మనకి మంచి సిల్వర్ జరీతో మనం నెక్ పార్ట్ అంతా కూడా తీసుకున్నాం అన్నమాట. హైలైట్ చేస్తూనే మళ్ళీ వైట్ కలర్ థ్రెడ్ తో మనం రౌండ్ రౌండ్స్ గా డిజైన్స్ అనేది తీసుకుంటూ వైట్ కలర్ స్టోన్స్, ఆ రౌండ్స్ లో కూడా మళ్ళీ మనం వైట్ కలర్ స్టోన్స్ అనేది హైలైట్ చేస్తూ తీసుకున్నామండి. సైడ్ వచ్చేకాడికంతా కూడా ఆ రౌండ్స్ అనేది మనం చిన్న సైజులో తీసుకుంటూ రెండు వైపులు కూడా మనం రౌండ్స్ డిజైన్స్ తీసుకుంటూ దాని మిడిల్ అంతా కూడా మనం కుందన్ వర్క్ అనేది తీసుకుంటాం. స్ట్రైట్ కట్ మోడల్, స్ట్రైట్ కట్ మోడల్ ఇక్కడ కూడా మనకి కుందన్ అనేది తీసుకుంటూ వచ్చాం. మెటీరియల్ అయితే మాత్రం మనకి ప్యూర్ చెందేరి కాటన్ మెటీరియల్ వస్తుంది. హ్యాండ్స్, దీనికి కూడా హ్యాండ్స్ అనేది ఫుల్ హ్యాండ్స్ వస్తుంది అనమాట. ఫుల్ హ్యాండ్స్ ఇచ్చి కింద మనకి ఒక చిన్న అంటే గ్రీన్ కలర్ బోర్డర్ ఇచ్చారు. కింద దామన్ పాట్ చూసినట్లయితే కూడా చాలా బాగుంటుందండి. మళ్ళీ ఇక్కడ కూడా పైన మనం ఏదైతే సర్కిల్ స్ట్రాప్ ఆఫ్ వర్క్ చూసామో సర్కిల్ తో సిల్వర్ జరీతో మనం హైలైట్ చేస్తాం. ఒక లేస్ కూడా ఇచ్చాం, పైన ఒక లేస్ లో కూడా ఇచ్చాం. ఓకే, దీనికి బాటమ్ వచ్చి ప్యూర్ కాటన్ బాటమ్ ఉంటుంది. టాప్ వచ్చేసి చందేరి ఫ్యాబ్రిక్, బాటమ్ చూసినట్లయితే ప్యూర్ కాటన్ ఇచ్చారు. ఇక్కడ మనకి మార్బుల్ షిఫాన్ చున్నీకి టూ లైన్స్ బోర్డర్, టూ లైన్స్ బోర్డర్ అనేది తీసుకున్నాం. ఓకే ఓకే, దీని కాస్ట్ ఎంత? దీని కాస్ట్ వచ్చి మనకి 790 పడుతుందండి. ఈ డ్రెస్ మెటీరియల్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 790 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ విఘ్నేశ్వర డ్రెస్సెస్ లో ఇంకా చాలా ఉన్నాయి, మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. ఓకే రాజేంద్ర గారు, విఘ్నేశ్వర డ్రెస్సెస్ లో ఉన్న ఆల్ వెరైటీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికి చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, డిజైనర్ డ్రెస్సెస్లో ఉన్నటువంటి ఆల్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటివరకు చూసిన వెరైటీస్ అన్నీ మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీ మెయిన్ రోడ్లో ఉన్న విఘ్నేశ్వర డ్రెస్సెస్కి విజిట్ చేయండి. ఇది వాల్టీ సొగసు చూడ తరమా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.